మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. చాలా మంది కూడా విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొన్న కూడా మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ టీడీపీ జనసేన వైసీపీ ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న 25 ఎంపీ స్థానాలు కూడా ఎవరు గెలిచినా వాళ్ళకే వెళ్తాయి. సో ఎవరే కానీ మాట్లాడరు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఎవరు ప్రశ్నించరు, బీజేపీని ఎందుకు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ఎవరు ప్రశ్నించారు అంటా ఉన్నారు. అసలు ఏపీ జరిగిన నష్టం గురించి మనం మాట్లాడదాం సార్ ఒకసారి. విభజన సమయంలో ఏపీకి జరిగిన నష్టంపై ఒకవేళ రేపు అనే రోజు మళ్ళీ 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ కేంద్రంలో, అక్కడ మన ఎంపీలు అవసరం ఉంటే ఏ విధమైన స్టాండ్ ఉండాలంటారు ఇక్కడ? ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు మనం డిస్కస్ చేయాలి. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎట్లా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు, హామీలను నెరవేర్చకపోయినా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఎందుకు పోరాడలేకపోతున్నాయి, వాళ్ళ బలహీనతలు ఏంటనేది ఒక అంశం. అది ఇక్కడ వైసీపీకి ఉండే బలహీనతలు వైసీపీకి ఉన్నాయి, జగన్ ఆయనకున్న కేసులు వగేరా చాలా అంశాలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో ఆయన 2014లో పొత్తులకు వెళ్ళాడు, ఆ తర్వాత 2019లో తెగతెంపులు చేసుకున్నాడు. ఓకే, కానీ అందువల్ల బీజేపీతో ఒకవేళ తాను పోరాడితే ఏదైనా క్వశ్చన్ చేస్తే బీజేపీ వాళ్ళు ఎక్కడ వచ్చి మీద పడతారు, లేకుంటే తనపైన ఉన్న కేసులు ఏమైనా తిరగదోడతారు ఏంటి అనేది ఆ భయంతో చంద్రబాబు నాయుడు కూడా పైగా మళ్ళీ 2024లో కలిసి పోటీ చేసే విధంగానే ఉన్నాడు. కనుక అది ఎవరి వీక్నెసెస్ వాళ్ళకనండి, ఎవరి నిస్సాయత వాళ్ళకు ఉంది. సరే, జనసేన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి వాళ్ళ గూటిలోనే ఉన్నాడు, ఇది బీజేపీ గూటిలో. కాబట్టి ఆయన బీజేపీని ప్రతిఘటించలేడు, బీజేపీ పైన వ్యతిరేకంగా మాట్లాడలేడు. సో ఇప్పుడు ఇక్కడ మూడు పార్టీలు తేలిపోయింది. సో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడింది ఏపీ విభజన తర్వాత జరిగిన నష్టం గురించి. నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచే, అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచే, ఓకే ఇంకా ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల స్వార్థానికి లేకుంటే రాజకీయ నాయకులకు ముందు చూపు లేకపోవడం వల్ల నష్టపోతూ వస్తుంది. ఇది చాలామందికి తెలియని అంశం ఇది. ఓకే, ఇప్పుడంతా మనం ఇది 2014 నుంచి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది చాలా ఓల్డ్ వ్యవహారం, అంటే మొదటి నుంచి అవునండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయం. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత, మద్రాసు నుంచి మనం రాష్ట్రం అవతరించిన తర్వాత, అప్పటికే హైదరాబాద్ ఇండియాలోనే 5వ ముఖ్యమైన నగరంగా ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులనండి, లేకుంటే పారిశ్రామికవేత్తలనండి, లేకపోతే అక్కడున్న పెట్టుబడిదారులనండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ కూడా హైదరాబాద్ను కాన్సన్ట్రేట్ చేశారు. హైదరాబాద్ చుట్టే వాళ్ళు పరిశ్రమలు నెలకొల్పడానికి, లేకపోతే ఇన్ఫా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, లేదంటే ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, లేదంటే హైదరాబాద్ చుట్టూ రకరకాల వ్యాపారాలకు వ్యవహారాలకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించారు తప్ప ఎప్పుడు కూడా తమ రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. తమ రాష్ట్రం ఇన్ ద సెన్స్ ఇప్పుడు విడిపోయింది కూడా తమ రాష్ట్రం అంటున్నాం మనం, బట్ అంతకుముందు కూడా మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది అవి రెండు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఎన్నో దశాబ్దాల నుంచి. అటువంటి అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నేను చెప్పేది రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ స్వార్థంతోటే వాళ్ళు హైదరాబాద్ పైన చేసిన కాన్సల్టేషన్, హైదరాబాద్కి ఇచ్చిన కాన్సల్టేషన్ ఏపీ పట్ల చూపలేదు, ఎవరు చూపలేదు. మీకు ఒకటి చెప్తానండి, తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అక్కడి రాజకీయ నాయకులకు ముందు చూపు ఉన్న కారణంగానే వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 టైర్ సిటీస్ అని టౌన్స్ అని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. మరి అటువంటి ముందు చూపు ఏపీ రాజకీయ నాయకులకు ఎందుకు లేదు? విడిపోక ముందు సగం చెప్తున్నాను నేను, విడిపోయిన తర్వాత సరే ఈ నష్టం ఏం జరిగింది, హామీలు ఏం చేశారు, అమలు చేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలు అని అంటే తెలంగాణకు కూడా చాలా ఇచ్చారు, మీకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు గన్ల ఇది స్టీల్ ప్లాంట్ ఇచ్చారు హామీ, అది నెరవేర్చలేదు. ఏదో ఇంకేదో కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. తెలంగాణకు రావాల్సినవి రాలేదు, పక్కన పెట్టండి. బట్ తెలంగాణ ఏంటంటే ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ మీకు నైజాం కాలం నుంచే, అంటే 4-5 వందల సంవత్సరాల నుంచే
ఈ హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రా ఉంది. ఇన్ఫ్రా అంటా కదా, అంటే మౌలిక సదుపాయాలకు పూర్తిగా అనుకూలమైన వాతావరణం ప్రాంతం ఉంది. బట్ ఏపీకి సంబంధించి ఏంటంటే, వాళ్ళు కనుక ముందు చూపు ఉండి ఉంటే, ఎవరికి అక్కడి రాజకీయ నాయకులు అక్కడి నుంచి ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఏమి చేయాల్సి ఉండేదంటే కనీసం రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఇటువంటి కర్నూలు, ఇటువంటి సిటీస్ని 2-3 టైర్ లాగా వాళ్ళు వాటిని డివిజన్ చేసి అక్కడ అభివృద్ధిని ఎక్స్పాండ్ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అంటే ప్రతి చోట ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలనే నినాదం తీసుకొచ్చి మూడు రాజధానులు అంటే ఈ విధంగా ఇది ప్రణాళిక మంచిదంటారా? ఇప్పుడు మూడు రాజధానుల కాన్సెప్ట్, మూడు రాజధానులు పక్కన పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో కూడా అందులో కూడా ఏవో కొన్ని చిక్కులు ఉన్నాయి, అంత ఈజీగా కాదు. ఎస్, ఓకే. నేను చెప్తున్న ఇది తమిళనాడు, మహారాష్ట్ర ఇంకా కొన్ని రాష్ట్రాల తరహాలో కనుక చేస్తే ఒక రకంగా ఏంటంటే, కొన్ని ఏమో శాటిలైట్ టౌన్షిప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ టౌన్షిప్ అంటే ఒక క్యాపిటల్, ఒకటి విశాఖపట్నం ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం దగ్గరలో ఉన్న కొన్ని టౌన్స్ని వాటిని శాటిలైట్ టౌన్షిప్గా అనుబంధంగా వాటిని కూడా డెవలప్ చేయొచ్చు. అటువంటిది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన విజన్ చేశాడు. విజన్ 2020 అనేది అప్పట్లో వచ్చింది. అది అటువంటిదే. బట్ ఎందుకో ఏ కారణం చెప్తున్నా అది అమలు చేయలేకపోయాడు ఆయన. ఓకే, జగన్ ఇప్పుడు చెప్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ పైన చాలా అనుమానం ఉన్నాయి చాలామందికి. విశాఖపట్నంని పరిపాలన రాజధాని చేసినంత మాత్రాన అక్కడ ఒరిగేది ఏంటనే ఒక చర్చ ఉంది. అట్లాగే న్యాయ రాజధాని అని చెప్పి ఏదో చెప్తున్నారు. కర్నూలులో ఒరిగేది ఏంటి? లేకుంటే అమరావతిని శాసన రాజధాని అంటున్నారు, అదేమి దానివల్ల ఒరిగేది ఏంటి? ఇవన్నీ చర్చలు ఉన్నాయి, అనుమానం ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు చేసింది ఏమిటి? అమరావతిని క్యాపిటల్ని అనౌన్స్ చేశాడు. ప్రధానమంత్రి మోడీ వచ్చి భూమిపూజ చేశాడు, బాగానే ఉంది. సో అమరావతిలో రాజధాని పేరు మీద 1000 ఎకరాల ఇది పంట భూములను నష్టపరిచారు తప్ప అక్కడ చేసింది ఏమిటి? మళ్ళీ అక్కడ ఏం లేదు చేసింది. పోనీ అమరావతి చుట్టు ప్రాంతాలను ఏమైనా డెవలప్ చేయడానికి ప్రయత్నించారంటే అది లేదు. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తెలంగాణలో మీకు ఖమ్మం, వరంగల్ లాంటి టౌన్స్ తీసుకోండి, సిటీస్ తీసుకోండి, అవి ఇప్పుడు కార్పొరేషన్స్ కూడా అయిపోయాయి. సో ఈ సిటీస్ ఎట్లా అంటే ఇవి సెకండ్ టైర్ అనుకోవాలి మనం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత మీకు తెలంగాణలో డెవలప్డ్ టౌన్స్గా సిటీస్గా ఉన్నవి ఏంటంటే వరంగల్ అండ్ ఖమ్మం. సరే, ఆ తర్వాత కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ మీకు అంటే తెలంగాణలో మీకు ప్రతి జిల్లా కేంద్రం కూడా వాళ్ళు అట్లా డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ సమాజ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు చొరవత అయితే చేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకొంత ముందు చూపుతోటి ఇంకా కొన్ని చేస్తూ వస్తున్నాడు. అంటే ఏమిటి కావాల్సింది? ఇప్పుడు 2-3 టైర్ అని ఎందుకు చెప్తాను? వరంగల్ ఖమ్మం అయినా ఇంకొకటి అయినా కూడా మీకు అక్కడ ఇది ముందుగా కావాల్సింది ఏమిటి? అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కావచ్చు, లేకుంటే రోడ్డు వైడింగ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, కనీస సదుపాయాల కల్పన కావచ్చు. ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంటే, చేసే పరిస్థితి ఉంటే ఆంధ్రలో అటువంటి ఎఫర్టే పెట్టినట్టు మనకు ఎక్కడ దాఖలాలు కూడా లేవు. ఎవరు ఏపీ నాయకులంతా, ఏపీలో నాయకులంతా ఏం చేశారు? హైదరాబాద్కు వచ్చి స్థిరపడడానికి ప్రయత్నించారు. హైదరాబాద్లోనే ఉండి ఇక్కడ నుంచి కాన్షియస్కు పోయే వాళ్ళే ఉన్నారు. మొన్న దాకా 2014 దాకా కూడా మీకు హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి తమ కాన్షియస్కి వెళ్ళి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకటేమో అసలు రాష్ట్రం విడిపోదు అనే నమ్మకంతో ఉండి ఉండాలి. కానీ విడిపోయినా విడిపోకపోయినా మన ప్రాంతం, లేకుంటే మనం ఇక్కడ పుట్టి పెరిగాము, మనది జిల్లా, దీన్ని ఎట్లా చేయాలి అనే ఒక రకమైన ముందు చూపుగానే తెలియదు. విభజన సమయానికి సంబంధించి మనం మాట్లాడితే ఒకవేళ రేపు అనే రోజు మళ్ళీ ఎవరికైనా మన బీజేపీలో కేంద్రంలో మన రాష్ట్రం అవసరం వస్తే, రాష్ట్ర ఎంపీలు అవసరం వస్తే, అది వైసీపీకి వచ్చిన ఎంపీలు కావచ్చు, టీడీపీకి వచ్చిన ఎంపీలు కావచ్చు, సో ఎట్లాంటి విధంగా పోరాడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా? ఇంకెట్లా పోరాడతారండి? ఉండవల్లి అనుకు మరి ఏం చెప్పాడు మాజీ ఎంపీ అని చెప్పింది అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు 22 మంది ఎంపీలు గెలిచారండి వైసీపీ నుంచి. అదే సార్, అంటే ఇప్పుడు అక్కడ కేంద్రంలో వాళ్ళకి బీజేపీకి తగిన బలం ఉంది కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు, అదే మన అవసరం వస్తే అన్నప్పుడు ప్రశ్న. అదండి, ఇప్పుడు నాకు తెలిసి 3వ పెద్ద పార్టీ అనుకుంటా పార్లమెంట్ లోక్సభలో పర్టికులర్గా అంటే ఫస్ట్ నాకు తెలిసి సారీ 4వది అనుకుంటా. ఫస్ట్ ఏమో బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, ఆ తర్వాత స్థానం బహుశా తమిళనాడు అనుకుంటా.
నెక్స్ట్ మనది ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ అంటే ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే ఎక్కువ ఎంపీలను పార్లమెంట్కి పంపిన స్టేట్స్గా సో ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్ అనుకుందాం సరే ఒకవేళ కరెక్షన్ చేసినా కూడా ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో అంటే 29 రాష్ట్రాలలో లోక్సభలో ఉన్న సంఖ్యాబలం రీత్యా మనం 4వ స్థానము 3వ స్థానము ఉన్నప్పుడు మరి బీజేపీకి అవసరం ఉన్నా లేకపోయినా పోరాడాల్సిందే తప్ప ఎక్కువ వాళ్ళకి అవసరం లేదు కనుక మన మద్దతు ఉంటేనే అంటే మన సపోర్ట్తో వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటేనే మనం ఒత్తిడి చేయగలము మన ప్రత్యేక హోదా వచ్చే విధంగా లేదంటారా ఇంకా ప్రత్యేక హోదా అనేది వచ్చే విధంగా లేదంటారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది అది కాలం చెల్లిన వ్యవహారం అని బీజేపీ ఎంపీ జీవెల్ నరసింహారావు చెప్పాడు చాలామంది చెప్పారు కదండి అధ్యాయం అని చెప్పేసి అన్నారు కానీ అది సజీవంగానే ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు కూడా అంటా ఉన్నారు కదా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక అది మళ్ళీ వస్తుంది తెర మీదకి ఓకే ప్రత్యేక హోదా వస్తుంది అమరావతి వస్తుంది విశాఖపట్నం రాజధాని జగన్ ఎంపీలు దీని గురించి కూడా మాట్లాడారు కదా మొన్న పార్లమెంట్లో ఈ ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నంతగా చేసిన డిమాండ్స్ ఉద్యమాలు ఇప్పుడు చేయలేకపోతా ఉంది వైసీపీ ఇప్పుడు ఎప్పుడైనా వైసీపీనే కాదు చంద్రబాబు నాయుడు అని కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వాలకం వేరే ఉంటుంది అంటే వాళ్ళ ధోరణి వేరేగా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు సత్సంబంధాలు ఉండాలి ఎందుకంటే రాష్ట్రానికి నిధులు రావాలి రాష్ట్రానికి సెంట్రల్కి మధ్యలో సంబంధాలు సరిగ్గా కొనసాగితేనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకుంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే కేంద్రం సపోర్ట్ లేకుండా చాలా పనులు జరిగే అవకాశం లేదు ఓకే మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా ఇప్పుడు కలిసి ఉన్నప్పుడే ఒకవేళ అన్ని సిటీలని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తే మంచిది అంటారు కాదండి ఇప్పుడు మనం ఇన్ని అనుకున్నా కూడా 2014 అంటే ఇప్పుడు 9 ఏళ్ళు అండి ఈ మనం 9 ఏళ్లకు సంబంధించి మాట్లాడుతున్నాం చాప్టర్ దీనికి ముందే కనుక వాళ్ళు ఇదంతా చేసి ఉంటే అంటే పక్క రాష్ట్రం ఉన్నాయి కదా మీకు మహారాష్ట్ర తమిళనాడు ఇటువంటి ఉన్నాయి సో అటువంటిది మనం ఏపీ ఎందుకు చేసుకోలేదు ఏపీ నాయకులు ఎందుకు చేసుకోలేదు అది ఇది వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి సరే ఇప్పుడు జగన్ చెప్తున్న అభివృద్ధి వికేంద్రీకరణలో మనం అనుకుంటున్నది కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన విజన్ 2020 దాని పేరు దాంట్లో ఉన్న డాక్యుమెంట్ ప్రకారం కానీ ఇప్పుడు 2020 2023 అయిపోయింది అనుకోండి సో అవి ఏమేమి చేయాలి ఏంటి సాటిలైట్ టౌన్ చూద్దాం సార్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు వైసీపీ అయితే ఒక కొత్త నినాదం తీసుకుంది కదా సో అభివృద్ధి వికేంద్రీకరణ అని ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అయినా ఇట్లాంటి డెవలప్డ్ ఏరియాస్ ఏవి ఉన్నాయో వాటిని మరింత అభివృద్ధి చెందే విధంగా చేస్తారేమో వేచి చూద్దాం థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ